అబట్టే ఊరి చివర దళిత వాడలు ఉన్నాయి. అంటరానితనం లేదు అని ఎవరైనా చెప్పదలుచుకుంటే ఊరి చివర దళిత వాడలు లేకుండా ఊరి మధ్యలోకి ఆధిపత్య కులాల సెటిల్మెంట్స్ లోకి వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్లి దళిత వాడలను పెట్టండి, అందరినీ కలగలిపి మీరు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఉంచుతారో ఆ రోజున ఇక్కడ అన్టచబిలిటీ లేదని చెప్పొచ్చు. అలాగే ఆయన గారు చౌదరి గారు నాయుడు గారు తలకాయ తోకలు పెట్టుకున్నప్పుడు ఆ తోకలు ఎందుకండి ఇక్కడ ఆధిపత్య కులము తక్కువ కులము ఎక్కువ కులము లేదని చెప్పుతున్న ప్రభుత్వాలు, లేకపోతే చంద్రబాబు గారే చెప్పారు మా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు, అది దరిద్రమైన భయంకరమైన కులమని ఆయన గారు మాటల్లో చెప్పేశాడు. ఆయన ఒక రాష్ట్రానికి అధినేత అయ్యుండి కూడా వెనకాల తోక పెట్టుకుంటాడు ఆయన. దాని అర్థం ఏంటి, నేను ఆధిపత్య కులం వాడిని, ఆయన ఆ తోకని ఉంచుకుంటున్నాడంటేనే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కులాలు ఉన్నాయి, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉంది, ఇక్కడ అంటరానితనం ఉందని చెప్పడం అన్నమాట. సో అంటరానితనం గురించి ఎవడో లెక్చర్స్ ఇస్తే ఊరుకోము. అంటరానితనం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అంటరానితనం ఎక్కడుందంటే ఊరి చివరి దళిత వాడలో ఉంది. సో అంటరానితనం గురించి ఎక్కడుందని ఇంకా ప్రూవ్ చేయాల్సిన పని లేదు, అదొకటి చాలు. సో మన జీవితం అంతా కూడా ఇంతగా పోరాటంలో తెల్లవారిపోతుంటే పరిహారం కోసం కోట్లు చుట్టూ తిరిగి ఆడబిడ్డల బతుకులు ఆగమైపోతుంటే, లేకపోతే ఈ లోపల ఎవడో ఒకటి రోడ్డు మీద పట్టుకొని గట్టిగా పోరాటం చేస్తున్నవాడిని చంపడానికి తెగబడుతున్న కండిషన్స్ లో ఈ రకమైన కండిషన్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త అదొచ్చి పడింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ దాని మీద వాడు దాన్ని డైల్యూట్ చేసేస్తూ కొత్తగా మనకి అర్జెంట్ ఒక కొత్త లా వచ్చిందనమాట, రిలీజ్ అయింది. ఐ టెల్ యూ, దానిలో నేను ఇందాక చదువుతూ ఉన్నాను ఏమని తల్లి ఇది అన్లాక్ చేయమో ఏముందంటే దానిలో మొత్తం నేను ఇందాక చదివితే అది కనీసం 28 పేజెస్ ఉన్నదంట మొత్తం అంతా. ఏ కారణాల చేత మేము ఈ లాని దాని రూల్స్ ని తగ్గించేస్తున్నాము, దాని వాల్యూని పవర్ని తగ్గించేయాల్సి వస్తుంది ఎందుకని అంటే ఆ న్యూస్లో చెప్తాడండి, జాగ్రత్తగా వినండి. 1989లో తీసుకొచ్చిన ఈ లా గురించి ప్రివెన్షన్ ఆఫ్ యూజ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, దానిలో ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఇద్దరు బెంచ్ అండి, ఏకే గోయల్ గారు లలిత్ ఇద్దరు కలిసి ఈ తీర్మానం తీసుకొచ్చారు. ఏంటి అంటే 89 పేజెస్ రాశారు. దానిలో ఏముంది అని అంటే innocent citizens are termed accused which is not intended by the legislature. The legislature never intended to use the Atrocities Act as an instrument to blackmail or to wreak personal vengeance. ఇన్నోసెంట్ సిటిజన్స్ అట దళితులు దళితులు చేస్తున్న దుర్మార్గాలకి పెడుతున్న ఫాల్స్ కేసెస్ కి అమాయకమైన పౌరులు బలైపోతున్నారంటండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వల్ల జరుగుతున్న నష్టం అంట. దానివల్ల ఇన్నోసెంట్ సిటిజన్స్ దొంగ కేసులు పెట్టబడి బనాయించబడి వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లో మాలమాదిగలు ఇంకా తక్కువ ఉన్న కులాల చేతుల్లోనట ఆధిపత్య కులాల వాళ్ళు హింసలకు గురవుతున్నారట. కాబట్టి దీన్ని ఇంకొకటి చెప్తాడు ఆయన, ద యాక్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ అ చాప్టర్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ ఆపరేషన్ బై ఎనీ అన్స్క్రూపులస్ పర్సన్ ఆర్ బై ద పోలీస్ ఆఫ్ ఎక్స్ట్రేనియస్ రీజన్స్ అగేన్స్ట్ అదర్ సిటిజన్స్. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన పనులకి ఎస్సీలు తెగబడుతున్నారు కాబట్టి చేతుల్లో ఎస్సీ ఎస్టీ యా రామకృష్ణ గారు ఐ టాక్ టు యూ ఆ విషయం మీద మాట్లాడతాను నేను. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన కేసుల్లో అమాయకమైన ఆధిపత్య కులాల వాళ్ళు శ్రమ పడి బాధపడుతున్నారంటండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెడుతున్న కష్టాలకి. కాబట్టి ఈయన అంటాడు వీళ్ళిద్దరూ తీర్మానంలో ఏముంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లరింగ్ క్యాస్ట్ లైన్స్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ యాక్ట్ కులం యొక్క వివక్షను తగ్గించాల్సింది పోయి కులం యొక్క వివక్షను పెంచుతుంది అంటండి. ఎలా పెంచుతుందంట, వీళ్ళందరూ ఈ ఎస్సీ ఎస్టీలు వాళ్ళ మీద అప్పర్ కాస్ట్ వాళ్ళ మీద కేసులు వేసేసేయడం ద్వారా వాళ్ళని అన్యాయం చేసేస్తున్నారట. అన్యాయం చేసేయడం ద్వారా వాళ్ళు ఈరోజు చాలా అవమానాలకు గురై బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీల వలన ఈరోజు కుల వివక్ష పెరిగిందట. వీళ్ళిద్దరూ కలిసి తీర్మానించారండి, ఏకే గోయల్ గారు యు లలిత్ గారు తీర్మానించారు ఏంటంటే హాయ్ మా కిరణ్. కాబట్టి ఎస్సీ ఎస్టీలు చేసిన దుర్మార్గాల వల్ల అవతల ఉన్న కులాల వాళ్ళు బాధలకి గురయ్యి కష్టాలకి గురవుతున్నారు. కాబట్టి కుల వివక్ష ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వల్ల కుల వివక్ష పెరుగుతుందంట. ఇప్పుడు కుల వివక్ష ఎవరు పెంచుతున్నారండి, విలేస్తున్న వాళ్ళు పెంచట్లేదండి. రాజులు వీళ్ళందరూ దళిత వాడల్ని విలేస్తా ఉంటే అక్కడ కుల వివక్ష పెరగట్లేదట, కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వల్ల కుల వివక్ష పెరుగుతుందంటండి మన సమాజంలో. ఇంకా ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఏమేమి కొత్త కొత్త లాస్ కొత్త కొత్త రూల్స్ పెట్టారంటే ఇప్పుడు
The 1980 Act penalizes casteless insult and even denies anticipatory bail to the suspected. In the work, bail kuda lekunda ventane arrest unda danni villu takku chesese em chestunnaru. The court referred to the public administration has been threatened by the abuse of this act. Ee act poorthiga abuse avutundi kabatti ఎవరైనా ఒక ఉద్యోగి ఇలాంటి కేసు పెట్టుకోదలుచుకుంటే ఆయన పైన ఆఫీసర్ అది ధృవీకరించి సరే అవును ఇతను బాధలు పడుతున్నాడని ధృవీకరిస్తే గానీ ఇప్పుడు అది కేసు కాదు, దానిలో అరెస్ట్ లేదు. అలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ గనక ఈ బాధలు పడుతున్నానని గనక తను పెట్టుకుంటే గనక కేసు పెట్టుకుంటే గనక సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్పీ గారు కన్సర్న్డ్ ఆ ఏరియాలో ఉన్న ఎస్పీ గారు అది ధృవీకరిస్తే గానీ అది కేసు అవ్వదు ఇప్పుడు. కాబట్టి ఎస్, నంద్యాల రాజేందర్ గారు ఈ రోజు వరకు అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనేది ఈ రోజు వరకు సరిగ్గా ఉపయోగపడింది లేదు, ఎవరిని బాగు చేసింది లేదు. ఆ రోజు కంచికిచర్ల కోటేసి చచ్చిపోయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు దళితుల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి మొత్తం చదువుతూ వచ్చాను ఇప్పుడు దాకా నేను. ఇప్పుడు ఆయేషా మీరా గాని సత్యం బాబు గాని మన కళ్ళ ముందు, అలాగే మన మంథని మధుకర్ గాని లేకపోతే గరగపరు ఇష్యూ గాని ఎంతమంది బిడ్డలు చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వలన ఆధిపత్య కులాల వాళ్ళు హింసకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. కాబట్టి దాని కూరలు పీకేసేసి అతి కష్టం ఏదన్నా చాలా సీరియస్ క్రైమ్ అయితే తప్ప దాన్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పక్కన పెట్టేయడం జరిగిందండి ఇప్పుడు. సో ఇన్ని అట్రాసిటీస్ మధ్యలో ఇప్పుడు మొన్ననే ఎవడో